హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనము సమ్మేటివ్ అసెస్మెంట్ సెకండ్ లాంగ్వేజ్ హిందీ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేద్దాం. సో ఇది లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్. లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అయినా సరే ఈ వీడియోలో నేను ఏ క్వశ్చన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఏ క్వశ్చన్ చదవాలి, ఏ లెసన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఏ కవిపరిచయాలు చదవాలి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టూడెంట్స్ డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. హిందీ క్వశ్చన్ పేపర్లో పార్ట్ ఏ పార్ట్ బి ఉంటాయి. పార్ట్ ఏ 60 మార్క్స్, పార్ట్ బి 20 మార్క్స్, టోటల్ మార్క్స్ 80. సో ఫస్ట్ వన్, నీచే దియే గయే గద్యాంశ్ కో పఢ్కర్ ప్రశ్నో కే ఉత్తర్ ఏక్ వాక్యో మే లిఖియే. సో ఫస్ట్ 4 ప్యాసేజెస్ ఉంటాయి స్టూడెంట్స్. 1 ఆ బిట్, 2 ఈ బిట్, 3 అండ్ ఈ బిట్ 4. సో ఈ 4 ప్యాసేజెస్లో 2 ప్యాసేజెస్ ఉంటుంది, 2 పోయమ్స్ ఉంటాయి, 20 మార్క్స్ ప్యాసేజ్. ఈజీ టు స్కోర్, ఎలా స్కోర్ చేయాలనేది కూడా చెప్తాను. ఈ విధమైన ఒక ప్యాసేజ్ ఇస్తాడు. సో 5 క్వశ్చన్స్ ఇక్కడ చూడండి. అమెరికాకే కిస్ ప్రాంత్ మే విల్మా కా జన్మ హువా. అమెరికాకే టెనీసీ ప్రాంతమే ఉస్కా జన్మ హువా. విల్మా కా జన్మ కబ్ హువా, ఎప్పుడు పుట్టాడు. 23rd June 1940 మే హువా. ఉన్కి మా ఘర్ ఘర్ మే క్యా కర్తీ తి. ఉన్కి మా ఘర్ ఘర్ మే జాకర్ జాడు పోచా లగాతీ తి. 9 వర్ష కి ఉమ్ర తక్ ఉస్కా క్యా హాలే. 9 వర్ష కా ఉమ్ర తక్ పాంగ్ రక్ కర్ నహీ చల్ సకి. విల్మా కిస్కా షికార్ ఓ గయి, పోలియో కా షికార్ ఓ గయి. సో ఈ విధమైన క్వశ్చన్స్ ఉంటే ఆన్సర్స్ ప్యాసేజ్లోనే ఉంటాయి స్టూడెంట్స్. మనం ఒక్కసారి ప్యాసేజ్ అవుతే ఆన్సర్ ఈజీగా మార్చేయచ్చు, 5 మార్క్స్ ఈజీగా. అదే సెకండ్ కూడా ప్యాసేజ్, నీచే దియగే గద్యాంశ్ కో పఢ్కర్ ప్రశ్నంకి ఉత్తర్ దీజియే. క్వశ్చన్కి ఆన్సర్స్ కూడా ప్యాసేజ్లోనే ఉంటాయి. ఒకసారి ప్యాసేజ్ అర్థం చేసుకుంటే మళ్ళీ దీనికి కూడా 5 మార్క్స్ ఉంటాయి. సో ఈ బిట్ నిమ్న లిఖిత్ పద్యాంశ్ పఢ్కర్ నీచే దియే గయే ప్రశ్నంకి ఉత్తర్ లిఖే. నీచే దియే గయే ప్రశ్నంకి ఉత్తర్ లిఖే. సో 5 క్వశ్చన్స్ ఉంటాయి, 5 మార్క్స్. ఈ క్వశ్చన్కి ఆన్సర్స్ కూడా ఇందులోనే ఉంటాయి స్టూడెంట్స్. కొంచెం మీరు అర్థం చేసుకొని రాస్తే ఫుల్ మార్క్స్ వస్తాయి. సెకండ్ సెక్షన్ క్వశ్చన్ ఆన్సర్ సెక్షన్. ఇందులో లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి, షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి. ఫస్ట్ షార్ట్ ఆన్సర్. 4 క్వశ్చన్స్ ఇస్తాడు, 4 మార్క్స్ ఈచ్, 16 మార్క్స్. సాధు నే సిక్కా గరీబ్ కో దేనేకే లియే క్యా కహా. కౌన్ కవితకే కవి కా పరిచయ దీజియే. ఒక కవి పరిచయం కంపల్సరీ అడుగుతారు స్టూడెంట్స్. మీరు కవి పరిచయాలు అన్ని లెసన్స్లో చదువుకోండి. అన్ని లెసన్స్ అంటే కష్టమైతే సార్ అంటే సింపుల్గా ఏముంటుందంటే కవి పరిచయము, ఆయన ఎప్పుడు పుట్టాడో, ఎప్పుడు చనిపోయాడో, కాలము, ఏ ప్రాంతంలో జన్మించాడో, ఒక కవిత, అతను రాసిన ఒక కవిత అండ్ ఒక బిరుదు ఆర్ పురస్కార్, ఏదైనా ఈ 4లో రాసి మీకు 4 మార్క్స్ వస్తాయి. సో మళ్ళీ చెప్తున్నాను, కవి పరిచయం మాత్రం కంపల్సరీగా నేర్చుకొని వెళ్ళాలి అన్ని లెసన్స్. తెనాలిరామ్కే బారేమే ఆప్ క్యా జాంతే, తులసీనే శరీర్కి తులనా కేత్ సే క్యూ కియే. లాంగ్ ఆన్సర్లో మనకి చాయిస్ ఉంటుంది. 3rd క్వశ్చన్ లాంగ్ ఆన్సర్, పద్య భాగం నుంచి అడుగుతాడు. సో రెండిట్లో ఒకటి రాయాల్సి ఉంటుంది, 7 మార్క్స్. అదే 4th కదా, గద్య భాగంలో నుంచి అడుగుతాడు. ఈ రెండిట్లో ఒకటి రాయాలి, దానికి కూడా 7 మార్క్స్. ఏ క్వశ్చన్స్ రాయాలనేది ఇన్ డీటెయిల్గా చెప్తాను, ఇవి చదువుకోండి సరిపోతుంది. సో తులసీదాస్ ఆర్ రహీం కే దేహం కా అమారా జీవన్ మే క్యా మహత్వ హే ఇది అండ్ అన్మోల్ రత్న ఇంకా భావ్ అప్నే శబ్దం లిఖియే. ఈ సారాంశం నేర్చుకోండి. సెకండ్, ఇస్ కవిత చోరం కా దేశ్ కా సారాంశ్ దస్ పంక్తియో మే లిఖి. సో చోరం కా దేశ్ సారాంశం కూడా నేర్చుకోండి. ఇది పద్యభాగం అండ్ ఇంకో పద్యభాగంలో కౌన్. సో కవిత కౌన్ కా సారాంశ్ అప్నే శబ్దమే లిఖి. 3, ఈ 3 మీరు నేర్చుకుంటే ఇందులో 2 వస్తాయి స్టూడెంట్స్, ఒకటి రాయొచ్చు. సో మళ్ళీ చెప్తున్నాను, కౌన్ లెసన్ సారాంశ్, త్యోరం కా దేశ్ సారాంశ్ అండ్ అన్మోల్ రత్న్ ఈ లెసన్ సారాంశ్. ఈ 3 నేర్చుకుంటే మీకు ఒక క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది, 7 మార్క్స్ వస్తాయి. ఇప్పుడు గద్య భాగంలో నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తాడు, ఒకటి రాయాల్సి ఉంటుంది. అవి ఏంటి అనేది కూడా చెప్తాను. చావల్ కే దేనే పాట్ సారాంశ్ అప్నే శబ్దమే లిఖియే. ఈ లెసన్ సరిగా నేర్చుకోండి. ధర్తీక ఆంకే, ఈ లెసన్ సారాంశం కూడా నేర్చుకోండి. అండ్ రాజా బదల్ గయా, ఈ 3 సారాంశం చదువుకుంటే ఒకటి కంపల్సరీ వస్తుంది స్టూడెంట్స్. ఈజీలీ యూ కెన్ స్కోర్ 7 మార్క్స్. సో 5th సెక్షన్, నిమ్న ప్రశ్నం మేసే కినిహి దేవ్ ప్రశ్నంకి ఉత్తర్ దీజే. 3 ఇస్తాడు, మనం ఏదైనా 2 రాయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 5 మార్క్స్, 10 మార్క్స్ ఉంటుంది ఈ సెక్షన్కి, ఎందుకంటే 2 రాయాలి. సో ఇస్తాడు, 2 రాయాలి, అవి ఏం చదువుకోవాలనేది కూడా చెప్తా. పత్ర లెటర్ ప్రశ్నావళి క్వశ్చనే, ఎస్ఏ రైటింగ్ ఇస్తాడు అండ్ సంవాద్ కవిత. ఈ 5 నేర్చుకుంటే 2 కంపల్సరీగా వస్తాయి స్టూడెంట్స్.
సో మీకు ఈ వీడియో అండ్ పార్ట్ బి ఉంటుంది, పార్ట్ బి 20 మార్క్స్ ఉంటుంది. సో పార్ట్ ఏ 60, పార్ట్ బి 20, మొత్తం 80 మార్క్స్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయినట్టు ఉంటే ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.